చీరాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అధికార పార్టీ కౌన్సిలర్ల మధ్య వాదోపవాదనలు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అనుచరులైన కౌన్సిలర్లు, ఒకవైపు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీయ కౌన్సిలర్లు వాదనకు దిగారు. సమావేశం ప్రారంభంలో ఎజెండా ప్రవేశపెట్టేందుకు చైర్మన్ జంజనం శ్రీనివాసరావు ఆదేశించడంతో ప్రజా సమస్యలపై జీరో అవర్ చర్చించాలని ఆమంచి వర్గీయ కౌన్సిలర్ సల్లూరి సత్యానందం కోరారు. దీంతో ఎజెండా చర్చించిన తర్వాత మిగిలిన అంశాలు మాట్లాడాలని తోకల అనిల్ అనడంతో ఆమంచి వర్గీయ కౌన్సిలర్ ఎండ్లూరి ప్రమీల ద్వందార్థాలతో మాట్లాడడంతో ఇరు వర్గాల కౌన్సిలర్ల మధ్య వాదనలు చోటు చేసుకున్నాయి. కౌన్సిలర్ బత్తుల అనిల్, గౌరవప్రదమైన కౌన్సిల్లో అసభ్య మాటలేంటని, ఆ మాటలు వెనక్కి తీసుకుంటేనే సమావేశం జరుగుతుందని వాదనకు దిగారు. దీంతో ఇరు వర్గాల కౌన్సిలర్ల మధ్య వాదనలు చోటు చేసుకున్నాయి. చైర్మన్ జంజనం శ్రీనివాసరావు జోక్యంతో వివాదం సద్దుమణిగింది. ఎజెండాలో షాపు రూముల వేలంలో మాజీ కౌన్సిలర్ సీలం శాంబాబు దక్కించుకున్న రెండు అంశాలను రద్దు చేశారు. ముక్కోణం పార్కు సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సిమెంట్ విగ్రహం స్థానంలో కాంస విగ్రహం ఏర్పాటు చేయాలి అన్న అంశాన్ని సవరణలతో ఆమోదించారు. విగ్రహ ఏర్పాటుకు అవసరమైన నిధులు మొత్తం మున్సిపల్ నిధులు లేక ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి సూచించారని వైస్ చైర్మన్ బొనిగల జేసన్ బాబు సమావేశం దృష్టికి తెచ్చారు. ఎజెండాలోని మిగిలిన అంశాలు ఆమోదించారు. సభను ప్రశాంతంగా జరిగేటట్టుగా అందరూ బాధ్యత తీసుకుని ఎవరన్నా నోరుజాగా మాట్లాడినట్లయితే దాన్ని పొరపాటు జరిగిందని చెప్పి వెనక్కి తీసుకోవడం తప్పులేదు. మనుషులు కాబట్టి మాట్లాడేటప్పుడు ఆవేశంగాను లేదు, పొరపాటున మాట దొరికినప్పుడు అనేక శాసనసభలు పార్లమెంట్లో కూడా చూశాం, రికార్డు నుంచి తొలగించమని కానీ లేదు నోరుజాగా అన్నప్పుడు ఇలా అనుకోకుండా అన్నారని చెప్పడం కూడా తప్పులేదు. కాబట్టి దయచేసి గౌరవ సభ్యులు ఎవరైనా సరే సభలో పొరపాటు మాట్లాడుతుంటే దాన్ని పొరపాటుగా జరిగిందని చెప్పి చెప్పాల్సిందిగా నేను ఆదేశిస్తున్నాను.
తర్వాత జరిగిన పరిణామాలు తల మాట్లాడుకోవడం జరిగింది. స్పష్టత ఎవరికి లేదు. మా గురించి మా సభ్యులు ఏమన్నా అవహేళనగా గౌరవ సభ్యులు ఏమన్నా మాట్లాడుంటే వారి తరపు నేను క్షమాపణ చెప్తూ ఉన్నా. అలానే గత సమావేశంలో మేము వాకౌట్ చేసి వెళ్తా ఉన్న సమయంలో మీరు లేవు టీ తాగలండి అని అవహేళనగా కూడా మాట్లాడుతా ఉన్నా. అది పెద్దది కాదు, మీరు మీకు అవసరమైన సంవత్సరం కాలం గడిచిపోయింది. వెళ్తా ఉండవు